హలో అండి, ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు మనం కొరలతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక అరకప్పు కొరలు తీసుకున్నానండి. ఇవి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. అట్లనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం కరివేపాకు కూడా వాష్ చేసి పెట్టుకోండి. మీరు కావాలంటే క్యారెట్, బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ హీట్ చేసుకొని, పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఇవి వేగే వరకు ఇలా కలుపుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషము కలుపుకోండి. 1 నిమిషం తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. ఉప్మాకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ టమాటా మగ్గే వరకు మనము ఇలా వేయించుకుందాం. ఇది ఇలా మగ్గే లోపల మనము ఒక గిన్నెలో కొన్ని వాటర్ బాయిల్ చేసి పెట్టుకుందాం. ఇలా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న కూరల్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. 1 కప్పు కూరలకి 3.5 కప్పు హాట్ వాటర్ని పోసుకోండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మూత పెట్టేసి 1-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి. మనము రెగ్యులర్గా తినే వీట్ రవ్వ కన్నా, రైస్ కన్నా ఈ మిల్లెట్స్ మన హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఉప్మాని ట్రై చేయండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి కూరలు చక్కగా ఉడికిపోయాయి. అడుగున తేమ కూడా లేదు. స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ నెయ్యి పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. మీకు ఇష్టమైన పొడులు కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా వేసుకొని తినండి. మనకి కమ్మగా ఉంటుంది రుచి కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.